గత 14 నెలల నుంచి తమకు జీతాలు ఇవ్వటం లేదని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేసిన ప్రభుత్వ సూపరింటెండెంట్ ను కలిసిన పై అధికారులకు చెప్పినా ఏం ప్రయోజనం లేదని వాపోతున్నారు కాంట్రాక్టు ఉద్యోగులు. రెక్కాడితే గాని డొక్కాని పరిస్థితి తమదని లాక్డౌన్ కాలంలో కూడా హాస్పిటల్లో పనిచేశామన్నారు. 2019 మే నుంచి తమకు జీతాలు ఇవ్వటం లేదని, పనికి వచ్చేందుకు ఛార్జెస్ కూడా లేకపోవడంతో అప్పులు చేసి మరీ వచ్చామన్నారు. వెంటనే తమ జీతాలు విడుదల చేయాలని, పరిస్థితి దయనీయంగా ఉందని వాపోతున్నారు కాంట్రాక్టు ఉద్యోగులు. ఎస్కే కాంట్రాక్ట్ లో వర్క్ శానిటేషన్ కానీ సెక్యూరిటీ కానీ పేషెంట్ గైడ్ గా వర్క్ చేస్తున్నాము. గత 3 సంవత్సరాల నుండి పని చేస్తున్నాము. దాదాపుగా మే నెల నుండి 2019 మే నెల నుండి జీతాలు ఆగిపోయినాయి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కుటుంబాలు కలవడం కూడా చాలా కష్టంగా ఉన్నది. కిరాయి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒక 30 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. మా పరిస్థితి ఆగమే గోచరంగా ఉంది. రోడ్ల పడే పరిస్థితి కూడా ఉన్న దాదాపుగా చాలాసార్లు ఇక్కడ సూపరింటెండెంట్ కానీ మిగతా పై ఆఫీసులు కానీ ఇన్ఫార్మ్ చేసినాము. ఈ నెల ఆ నెల అనుకు కలుపుకుంటూ దాదాపుగా 13 నెలల నుండి చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మమ్మల్ని. చాలా ఇబ్బంది అవుతుంది. మాకు జీతాలు ఇవ్వండి, కరెక్ట్ పని చేస్తాం, కరెక్ట్ డబ్బులు ఇవ్వండి, కరెక్ట్ పని చేస్తాం. ఎన్ని నెలల జీతాలు? మాకు 14 నెలల జీతాలు కావాలి. జీతాలు రాక మాకు ఇంట్లో చాలా ఇబ్బంది ఉంది. మా పిల్లలు మాకు ఈ ఊర్లో నుంచి వస్తే మాకు బస్ కిరాయిలకు కూడా ఇబ్బంది ఎంత లేదు. చాలా ఇబ్బంది ఉంది.